అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కలుగప్పి ఎర్రచందనం దొంగలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ స్మగ్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. కడప జిల్లా సిద్దవటం మండలం లంకమల అభయారణ్యం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు సిబ్బంది రోజువారీ తనిఖీల్లో భాగంగా చంచల చెల్మి ప్రదేశం గొల్లపల్లి సెక్షన్ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తుండగా 15 మంది స్మగ్లర్లు ఎర్రచందనం చెట్లను నరికివేస్తుండగా చూసి వారిని పట్టుకునేందుకు దాడులు చేశామని, అయితే స్మగ్లర్లు చిక్కకుండా పారిపోయారు అని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఓబులేసు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు రాజశేఖర్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి పేర్కొన్నారు. 15 ఎర్రచందనం దొంగల విలువ దాదాపు 2 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు పెన్సల్ రెడ్డి, హైమావతి, బంగ్లా బావి, షాప్ బావి, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. రాజశేఖర్ సార్ కడపా డివిజన్ సిద్ధవల్లి లంకమల అభయారణ్యం తోలబోడు బీచ్ సిద్ధోట బీచ్ సంబంధించిన స్టాఫ్ అందరం కలిసి సిబ్బందితో కలిసి బంగ్లాబాయ్ బెస్ క్యాంప్ నుంచి చెంచరిచిన ప్రదేశానికి రోజువారీ తనిఖీలో భాగంగా వెళ్ళడమైంది. అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల మనుషుల శబ్దము మరియు చెట్టు నరక శబ్దం రావడంతో వెంటనే అప్రమత్తం మేము ఆ ప్రదేశానికి వెళ్ళి పరిశీలిస్తుండగా కొంతమంది వ్యక్తులు మాకు ఎదురుగా రావడమైంది. వారు రాకని గమనించి మేము వారిని వెంటనే పట్టుకోవడం ప్రయత్నించగా వారు వేగంగా పరిగెత్తి లోయలోకి వెళ్ళడమైంది. వెంటనే మేము వారి కోసం తీవ్రంగా గాలించినాము. అయితే అప్పటికే వారు వేగంగా లోయలోకి పోవడంతో కనిపించకపోవడంతో కుటుంబ ప్రయత్నంగా పరిశీలించగా అక్కడ మాకు 15 చిక్కులు చేసిన ఎర్రచందనం దొంగలు కనిపించలేదు. ఆ దొంగలన్నింటినీ ఒక చోటకి చేర్చి వాటి మీద ఎటువంటి గుర్తులు కానీ, హ్యామర్ గుర్తులు కానీ, పెయింట్ గుర్తులు కానీ, ప్రభుత్వ రవాణా సంబంధించిన గుర్తులు లేకపోవడంతో అవి ఖచ్చితంగా అక్రమ రవాణా చేయబడుతున్న ఎర్రచందనం దొంగలుగా నిర్ధారించడమైంది. వాటిని మా యొక్క స్వాధీనం తీసుకోవడానికి ప్రయత్నం చేసి మాకు మీద గుర్తులను రాసుకొని వీటిని పంచనామా కోసం మన రేంజ్ ఆఫీసర్కు తరలించడమైంది. వీటిని సుమారుగా మనం ఈ లోకల్గా స్థానికులు ఉన్నటువంటి పనులు హస్తం ఉందని మా యొక్క వైద్యకాల సమాజం మేరకు దాడి చేయడం జరిగింది. వీటి యొక్క విషయంలో మనం ఇంకా గాలింపు చేపట్టి దీనికి తగినటువంటి ఆధారాలు సేకరించి వారిని చర్య తీసుకుంటామని తెలుసుకోవాలి. ఈ సీజ్ చేసినటువంటి ఎర్రచందనం యొక్క దొంగల విలువ సుమారుగా 2 లక్షల రూపాయల విలువ చేస్తుంది.